పర్యటిక. రాజంపేటలో టీడీపీ అసమ్మత నేత బత్యాలతో ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు. బత్యాల పవన్ కు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక బత్యాలను రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్స్ చేస్తున్నారు. టికెట్ ప్రకటించే వ్యక్తిని తాను కాదని కిరణ్ కుమార్ రెడ్డి అని వారికి చెప్పారు. ఇక తాను వేరే పార్టీకి చెందిన వ్యక్తినని, మీకు టికెట్ కేటాయించే వ్యక్తి మరో పార్టీకి చెందిన వ్యక్తి అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బత్యాలకు హామీ ఇచ్చే పరిస్థితిలో లేక కిరణ్ కుమార్ రెడ్డి నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. సో మధు, ఇప్పటికే రాజంపేటలో అటు బత్యాల అసమ్మతిని అయితే గళం వినిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎవరి పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది? గుడ్ మార్నింగ్. గత కొద్ది రోజుల క్రితం రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ టికెట్ రాయచోటికి చెందిన సుగవాల్సి సుబ్రహ్మణ్యానికి ప్రకటించడంతో చెంగల్నాయుడు పూర్తి అసమ్మతితో గత కొద్ది రోజుల కిందట రాజంపేట నియోజకవర్గంలో దాదాపు 15,000 మందితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, నేను 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి బలోపేతానికి కృషి చేశాను, నాకు కాకుండా రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసికి సీటు కేటాయించడంపై పూర్తి అసమ్మతి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి అయిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి కూడా నిన్న రాత్రి దాదాపు 12 గంటల సమయంలో 2 గంటల పాటు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి వచ్చారని చెప్పి చెంగల్నాయుడుకు సంబంధించిన వర్గీయులు పెద్ద ఎత్తున ఆఫీస్ దగ్గరకు వచ్చి చెంగల్నాయుడు రాజంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే నల్లారి కిషోర్ రెడ్డి మాత్రము, నా పరిధిలో లేదు మీకు సీటు కేటాయించేది, కేవలం నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాను, నాకు సాయం చేసి నాకు సపోర్ట్ చేయండి అనే విధంగానే చర్చలు జరిపినట్లు తెలుస్తుంది రత్న. రైట్ మధు, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయనతో భేటీ అవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కేటాయించడం నా పరిధిలో లేదు అని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి దీని గురించి ఏదైనా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? రత్న, ఖచ్చితంగా చెంగల్నాయుడు అనే వ్యక్తి పైన టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడుకు నేను కూడా ఒకసారి చెప్తాను, పునరాలోచించాలని చెప్పి రాజంపేట అసెంబ్లీ టికెట్ పైన. అయితే ఏది ఏమైనా కూడా పార్లమెంటరీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి రాజంపేట నియోజకవర్గం కావచ్చు, అలాగే కోడూరు నియోజకవర్గం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది, ప్రజలకు చేయలేని అభివృద్ధి ఏంది, దానిపైన మనం చర్చించుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా కూడా చెంగల్నాయుడికి టికెట్ వచ్చే విధంగా నేను కూడా ఒకసారి తెలుగుదేశం అధిష్టాన దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కాబట్టి నాకు రాబోయే 2024 ఎలక్షన్లో ఓటు వేసే విధంగా మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి మంత్రాలు జరిపినట్టు తెలుస్తుంది రత్న. రైట్ మధు, అయితే బత్యాలని ఏ విధంగా చంద్రబాబు బుచ్చగించుతారనుకోవచ్చు? ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు? ఇప్పటికే చంద్రబాబు దృష్టిలో ఉంది రాజంపేట అసెంబ్లీ స్థానానికి సంబంధించి. ఏది ఏమైనా మరోసారి పునరాలోచించి రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సీటు మార్చే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా గత 5 సంవత్సరాలుగా చెంగల్నాయుడు రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేశాడు, బలోపేతానికి కూడా చాలా కృషి చేసినాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున అనుచర వర్గంతో తన బలాన్ని వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మరోసారి ఆలోచించి తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ సీటుని మారుస్తారా లేదా అనేది మరికొద్ది రోజులు వేచి చూడాల్సి వస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ మధు.